హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వెళ్తున్నాము మురుదేశ్వర టెంపుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ కర్ణాటక. సో హైదరాబాద్ నుంచి మా తమ్ముడు వచ్చాడు, తనకి ఈ టెంపుల్ చూపిద్దామని మేము వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మరవంత బీచ్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ బీచ్, డ్రోన్ వ్యూలో చూస్తే చాలా బాగుంటుంది. గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మేముండేది కార్కళ కర్ణాటక. అక్కడ నుంచి మురుదేశ్వర టెంపుల్ 2.5 hours పడుతుంది, అరౌండ్ 130 kilometers ఉంటుంది. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, పూర్వం రావణుడు అసలు చావే లేకుండా ఉండడానికి శివుడి ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నేను నీకు ఆత్మలింగం ఇస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు లంకకి చేరేంత వరకు ఆత్మలింగాన్ని మాత్రం కింద పెట్టకూడదు అని చెప్తాడు. ఒక్కసారి కింద పెడితే మళ్ళీ కదిలించలేము అని కూడా చెప్తాడు. రావణుడు సరే అని చెప్పి ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరతాడు. ఈ విషయం అంతా తెలిసిన విష్ణువు రావణుడు ఎక్కడ చావులేనివాడైపోతాడు అని చెప్పి దాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి గణేశుడిని హెల్ప్ అడుగుతాడు. గణేశుడికి తెలిసిన విషయం ఏంటంటే, రావణుడు ప్రతిరోజు సాయంత్రం శివుడికి తప్పకుండా పూజ చేస్తాడు. గణేశుడు విష్ణువుకి ఏం చెప్తాడంటే, నేను రావణుడు ఉన్న చోటకు వెళ్తాను, నువ్వు అదే సమయంలో సూర్యాస్తమయం అయ్యేలా చేయి, అప్పుడు రావణుడు ఎలాగైనా పూజ చేయాలి కాబట్టి ఆత్మలింగాన్ని నా చేతికి వచ్చేలా చేస్తాను అని చెప్తాడు. రావణుడు గోకర్ణ దగ్గర ఉన్నప్పుడు గణేశుడు చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో రావణుడికి కనిపిస్తాడు. అప్పుడే సూర్యాస్తమయం అయ్యేలా విష్ణువు చేస్తాడు. రావణుడు నేను పూజ చేసుకోవాలి, కాస్త నా ఆత్మలింగాన్ని పట్టుకో అని చెప్పి గణేశుడికి ఇస్తాడు. గణేశుడు ఒక కండిషన్ పెడతాడు, నేను 3 times పిలుస్తాను, నువ్వు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను అని చెప్తాడు. గణేశుడు రావణుడు పూజ మధ్యలో ఉన్నప్పుడు 3 times పిలిచేసి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆత్మలింగం కింద పెట్టేగానే సూర్యాస్తమయం పోయి డే అవుతుంది. సో ఇదంతా విష్ణువు చేసిన మాయ అని చెప్పి రావణుడికి అర్థమైపోతుంది. కోపంతో ఆత్మలింగాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి రావణుడు ఆత్మలింగంపై గట్టిగా కొడతాడు. వన్ ఆఫ్ ద హెడ్ పీస్ వచ్చేసి సురత్కల్ దగ్గర పడుతుంది. అదే ఇప్పుడు ఫేమస్ సదాశివ టెంపుల్ అన్నమాట. అలానే ఇంకొన్ని పీసెస్ సజేశ్వర్, గుణేశ్వర్, ధారేశ్వర్ అనే ప్లేసెస్లో పడ్డాయి. అండ్ ఫైనలీ ఆత్మలింగాన్ని కవర్ చేస్తున్న క్లాత్ని విసిరేస్తే అది ఈ ప్లేస్లో పడిందంట, అదే మురుదేశ్వర్. గోపురం లోపలికెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాక బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, మనం దేవుడి దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ లోపల శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు అండ్ నవగ్రహాలు ఉంటాయి. లోపలైతే వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్. ఇక్కడ నుంచి బీచ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా మంచి స్పాట్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 12 PM అండ్ ఈవినింగ్ 3 PM టు నైట్ 8:15 PM. ఈ గోపురం చూసారు కదా, ఇది ఇండియాలోనే 2nd largest హైట్ ఉన్న గోపురం విత్ 237 feet హైట్. అండ్ 1st largest గోపురం వచ్చేసి శ్రీరంగంలో ఉంది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఈ శివ స్టాచ్యూ వచ్చేసి వరల్డ్లోనే 3rd largest హైట్ ఉన్న శివ స్టాచ్యూ అండ్ ఇండియాలోనే 2nd largest హైట్. 1st largest హైట్ ఉన్న శివ స్టాచ్యూ రాజస్థాన్లో ఉంది. ఈ గోపురంలో మనం లిఫ్ట్లో పైకి వెళ్ళి పైనుంచి కూడా వ్యూ చూడొచ్చు. అడల్ట్స్కి అయితే 20 rupees, చిల్డ్రన్స్కి అయితే 10 rupees లిఫ్ట్ ఎక్కడానికి. అండ్ మేము గోపురం నుంచి బయటకు వచ్చేసి శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి గోపురం నుంచి బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి స్ట్రెయిట్ వెళ్తే శివ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అవుతాము. ఇదే ఎంట్రన్స్. ఈ టెంపుల్కి అయితే సన్సెట్ టైంలో వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ గోల్డెన్ షేడ్లో శివుడి స్టాచ్యూ, గోపురం అండ్ బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ కొంచెం డార్క్ అవుతున్నప్పుడు ఆరెంజ్ కలర్ లైట్స్ వేస్తారు ఇలా, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. మనం శివుడి స్టాచ్యూ దగ్గర వరకు వెళ్ళొచ్చు. ఇలా స్టెప్స్ ఎక్కాలి, ఒక 25 steps ఇక్కడ అండ్ నెక్స్ట్ స్టేజ్లో కూడా ఇంకొక 25 steps ఉంటాయి, మధ్యలో ఆగొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు, మనకి ఫోటో కావాలంటే తీసుకోవచ్చు. 120 rupees తీసుకుంటారు ఒక్క ఫోటోకి. ఇది 1st stage ఆఫ్ స్టెప్స్ ఎక్కక వ్యూ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాక మీరు చూడొచ్చు అక్కడ రావణుడు అండ్ బాల వినాయకుడి స్టాచ్యూస్ అండ్ కొన్ని ఆవుల స్టాచ్యూస్ అండ్ ఇంకొంచెం పైకి వెళ్ళాక అక్కడ నంది స్టాచ్యూ కూడా ఉంటుంది.
అండ్ ఈ ప్లేస్లో మీరు ఎక్కడైనా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఓన్లీ గుడి లోపల మాత్రం అలో చేయరు. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ స్టెప్స్ ఎక్కాక వ్యూ. అండ్ మనం శివుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇలానే లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళాలి. ఆర్ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో స్టే చేయాలనుకుంటే రిసార్ట్స్ అండ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి అండ్ ఎక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ వ్యూ. అండ్ ఈ టెంపుల్ పక్కనే బీచ్ ఉంది కదా, అక్కడ వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి అండ్ బోటింగ్ కూడా ఉంటుంది. అన్నీ 7:00 క్లోజ్ అయిపోతాయి ఈవినింగ్. మొత్తం పైకి ఎక్కేసాక వ్యూ ఇలా ఉంటుంది, మొత్తం శివుడి స్టాచ్యూ దగ్గరకు వచ్చాక. అండ్ శివ స్టాచ్యూ వెనకాల నుంచి కూడా బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్లో మీరు సన్సెట్ అండ్ మూన్ రావడం రెండు ఒకేసారి చూడొచ్చు. ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికైతే ఫస్ట్ మ్యాంగ్లూర్ రీచ్ అవ్వాలి. మ్యాంగ్లూర్కి ఫ్లైట్ ట్రైన్స్ అండ్ బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ మూర్తేశ్వరాకి బస్సెస్ ఉంటాయి. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అనుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడే వాటర్ గేమ్స్ అండ్ బోటింగ్ ఉంటుంది అండ్ బీచ్ పక్కనే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. మేమైతే గోలీ సోడా, నూడిల్స్ అండ్ ఫిష్ ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ వెళ్ళలేకపోతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.